I am Ravindra. Welcome to Ravindra English. Today I am going to teach about and explain about the model questions on tenses for the TET. Those who are going to write the TET exams. Okay. In the last class, I explained about how to face the TET and DSE exams, how to get good marks in TET and DSE. Today, ఇవాళ నుండి మరి మోడల్ పేపర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా నేను గురుకుల టీచర్స్ స్క్రీనింగ్ టెస్ట్ కొరకు మోడల్ పేపర్ యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్ అండ్ డైరెక్ట్ ఇండియా స్పీచ్ 5 క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇక్కడ ఉంది డైలీ 1 క్లాస్ ద మోడల్ క్వశ్చన్స్ ద టెన్సెస్ క్వశ్చన్ ట్యాగ్స్ యాక్టివైజ్ ప్యాసివైజ్ డైరెక్ట్ ఇండియా స్పీచ్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ ఆర్టికల్స్ అన్నిటి మీద కూడా సో మోడల్ క్వశ్చన్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే కొంచెం టిపికల్గా కొంచెం ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు ఉన్నాయో నేను కూడా పీజీటీ ఎగ్జామ్స్ మొన్న చూడడం జరిగింది. నేను కూడా అటెంప్ట్ చేశాను. సో దాంట్లో ఏ విధంగా అడిగారనే దాని మీద నేను బాగా మోడల్ పేపర్స్ గ్యాదర్ చేసి నేను క్వశ్చన్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి రెఫర్ చేయండి. మీరు రవీంద్ర ఇంగ్లీష్ అని ఆ ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ బిజీలో మీరు చదువుకోండి డే మొత్తం. ఏదో ఒక జస్ట్ నా క్లాసు 5 to 10 మినిట్సే ఉంటుంది మోడల్ క్వశ్చన్స్. జస్ట్ 5 or 10 మినిట్స్ ఎనీ టైంలో మీరు ఆ బోర్ కొట్టినప్పుడు చూసుకోండి. ఆ చూసుకుంటే ఆ క్వశ్చన్స్ మీకు ఐడియా వస్తుంది. కాబట్టి మీ స్టడీలో మీరు చదవండి. డోంట్ వేస్ట్ ద టైం. జస్ట్ 5 or 10 మినిట్స్ దీని కొరకు కేటాయించండి. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కు రవీంద్ర ఇంగ్లీష్ అని. దాంట్లో ఏ రోజు ఆ రోజు మీ క్లాసెస్ రావడం జరుగుతుంది. సో యు సీ దిస్ మోడల్ పేపర్స్ శివాజీ డాష్ ద పార్టీ బిఫోర్ షీ అరైవ్డ్ దేర్ అండ్ దీస్ 2 టెన్సెస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 టెన్సెస్ ఆఫ్ దేర్ 2 టెన్సెస్ కూడా ఉండడం జరిగింది. ఒకటేమో సింపుల్ పాస్ట్ టెన్స్ షీ అరైవ్డ్ దేర్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇంకోటి ఏమై ఉంటుంది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు కాంబినేషన్ ఆఫ్ 2 సెంటెన్స్ 2 టెన్సెస్ అనేది మనం రావడం జరుగుతుంది. కాబట్టి అయితే ఒక పని పూర్తి కాకముందే ఇంకో పని పూర్తయ్యేటువంటి సందర్భంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను మనం ఉపయోగించడం జరుగుతుంది. సో అట్లా కాకుండా మనం ఎలిమినేషన్ పద్ధతిలో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాస్ బీన్ లెఫ్ట్ కానీ హ్యాడ్ బీన్ లెఫ్ట్ కానీ ఇప్పుడు కూడా కావు అవి ప్యాసివ్ వాయిస్లోనే కావడం జరుగుతుంది. హ్యాస్ బీన్ లెఫ్ట్ హ్యాడ్ బీన్ లెఫ్ట్ అనేటువంటి ప్యాసివ్ వాయిస్లో ఇక్కడ హ్యాస్ బీన్ హ్యాడ్ బీన్ వచ్చినప్పుడు ఇన్ఫామ్ రావాలి. ఇన్ఫామ్ లేదు అంటే ఇక్కడ అవకాశం లేదు అంటే అదర్వైజ్ మరి ఇన్ఫామ్ లేదు కాబట్టి కావు రెండు కావు. ఓకే సో ఇక్కడ హ్యాస్ లెఫ్ట్ అనేది ఉండదు. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సే ఉంటుంది. కాబట్టి కాంబినేషన్ ఆఫ్ 2 టెన్సెస్లో ఇక్కడ మనకు అదర్వైజ్ పాస్ట్ కంటిన్యూస్ అయినా వస్తుంది లేదా పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ లేదు కాబట్టి హ్యాస్ అవర్ ఛాన్స్ ఇక్కడ నెంబర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ హ్యాడ్ లెఫ్ట్. శివాజీ హ్యాడ్ లెఫ్ట్ ద పార్టీ బిఫోర్ షీ అరైవ్డ్ దేర్ ఆమె అక్కడికి వెళ్ళేసరికి చేరుకునేసరికి శివాజీ హ్యాడ్ లెఫ్ట్ ద పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. హ్యాడ్ లెఫ్ట్ దట్ ఇస్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే సో నెక్స్ట్ యు సీ ద ఫోన్ హ్యాడ్ డాష్ మెనీ టైమ్స్ బిఫోర్ షీ ఆన్సర్ ద సేమ్ టెన్స్ ఇది కూడా అలాగే ఉంటుంది ఇక్కడ. సో షీ ఫోన్ హ్యాడ్ ఆల్రెడీ హ్యాడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వర్క్ ఫామ్ చూడాలి. వర్క్ 1, 2, 3 ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ డూ డిడ్ డన్ డూయింగ్ గో వెంట్ గాన్ గోయింగ్ ద వర్క్ ఫామ్స్ లో ఇక్కడ కూడా సో బిఫోర్ షీ ఆన్సర్డ్ దిస్ ఈస్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ దట్ పాస్ట్ పర్ఫెక్ట్ కావాలి. ఆల్రెడీ హ్యాడ్ ఇవ్వడం జరిగింది. వర్క్ ఫామ్ ఏంటి అనేది మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ రింగ్ అనేది రాదు. దిస్ ఈస్ వర్క్ 1 ఇది రాదు. వర్క్ 1 అనేది రాదు. సో రింగ్స్ అనేది కూడా రాదు బికాస్ ఆల్రెడీ హ్యాడ్ ఇస్ దేర్. హ్యాడ్ తర్వాత ఏం రావాలి వర్క్ 3 రావాలి పాస్ట్ పార్టిసిపుల్ రూపం రావాలి. సో పాస్ట్ పార్టిసిపుల్ వాట్ ఈస్ హియర్ ద ర్యాంక్ ఈస్ ద వర్క్ 2 ర్యాంక్ ఇస్ వర్క్ 2 హియర్ రంగ్ ఇస్ వర్క్ 3 పాస్ట్ పార్టిసిపుల్. కాబట్టి ఇక్కడ దిస్ రంగ్ అండ్ రంగ్ ఈస్ ద రైట్ ఛాయిస్. సో ద ఫోన్ హ్యాడ్ రంగ్ మెనీ టైమ్స్ బిఫోర్ షీ ఆన్సర్డ్. సో ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. అందుకే ఎలిమినేషన్ పద్ధతిలో మనం పోవడం జరుగుతుంది. అట్లా పోయినట్టయితే ఈజీగా నేను మొన్న స్క్రీనింగ్ టెస్ట్ కూడా అట్లా చేయడం జరిగింది. మ్యాక్సిమం 45 మార్క్స్ రావడం జరిగింది దాంట్లో. కాబట్టి మీరు ఎలిమినేషన్ సిస్టంలో మీరు వెళ్ళాలి.
So now see a dash from a P or for a B. So this is the present perfect continuous tense. For a B, for a which number. So here has been suffering, or was suffering, is suffering, suffering. So here Radu was suffering Radu, and is suffering. But I think for a B can which do. So suffering and it has been and it is our has been suffering from a P or for a B or since. Since and it the point of time. The for is a period of time. So since we have been studying that particular day and the dots on that, for a week or around that time. So because of you right here, the chance is has been suffering. She has been suffering from the pure for a week. That is our right choice here. Is suffering Radu, was suffering Radu, suffering Radu. That is the present perfect continuous tense law. Since gaani paragani undi ante has been or have been ravalsinde. Ikkada ento I gaani you gaani be they gaani unte have been vastundi. ఈ షీట్ లో షీంది కాబట్టి హాస్ బీన్ షీ హాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ ఏ వీక్ సో అవర్ రైట్ ఛాన్స్ ఇస్ దిస్ ఇస్ సో నెక్స్ట్ యూ సీ వే డాష్ ఇస్ గో టు బై షూ దీంట్లో ఉన్నప్పుడు దాంట్లో మనం చేయాలి సో డస్ వే డస్ వీకి ముందు డస్ రాదు ఇటు పర్సన్ లో ఓకే వే డస్ షీ అదర్వైజ్ వే డస్ షీ ఇట్లా రావచ్చు బట్ ఇక్కడ వీ ఉంది కాబట్టి డస్ ఇటు పర్సన్ లో రాదు ఓకే యూ చూస్తే ఇక్కడ రాదు వేర్ ఆర్ వి గో టు గో అని వచ్చినప్పుడు వర్బ్ అని వచ్చినప్పుడు ఆర్ అనేది ఎక్స్పర్ట్లో రాదు ఓకే బికి కూడా విల్ రాదు బీ తర్వాత ఐ కి బీకి షెల్ అనేది రావాలి ఫ్యూచర్ టెన్స్ దట్ ఈస్ అవర్ రైట్ ఛాన్స్ ఇస్ షెల్ సో వేర్ షెల్ వి గో టు బై షూ వేర్ షెల్ వి అంటే బీకి షెల్ అనేది రావాలి గ్రామటికల్ గా వైల్ స్పీకింగ్ యూ యూజ్ ఐ విల్ కమ్ ఐ విల్ అటెండ్ బట్ ఇది గ్రామటికల్ You have to use this shall only. Where shall we go to buy shoe? Okay. So now, you will see the fifth question. Dhoni has completed his century when we reached the station. So this is also the simple past tense. Here, we will go past perfect tense now also. Okay. So you see here, Dhoni has known his Raju. Already past perfect, simple past is already. So here, is he still Dhoni? Was still Dhoni Raju? The first one, I have given you. So. కాంబినేషన్ ఆఫ్ టూ టెన్సెస్ అక్కడ సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు దానికంటే ముందు జరిగేటువంటిది ఒక గతంలో ఒక పని జరిగినప్పుడు ఆ గతము కంటే ఇంకా ముందు జరిగినటువంటి పూర్తయినటువంటి సందర్భం ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ వెంట్ దేర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద వెంట్ అనేది పాస్ట్ వెన్ ఐ వెంట్ దేర్ వెన్ ఐ వెంట్ ద రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ టెన్ రైల్వే స్టేషన్ గోడవే పాస్ట్ ఎస్టర్డే దానికంటే ముందు పూర్తయినటువంటి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ధోని హ్యాడ్ ఆల్రెడీ ఇస్ ద రైట్ ఛాయిస్ ఇది కూడా రాదు సో ధోని హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఈ సెంచరీ వెన్ వి రీచ్ ద స్టేడియం స్టేడియం వయసాకి ఆయన కంప్లీట్ చేయడం జరిగింది సెంచరీ పూర్తి చేయడం జరిగింది సో దట్ ఈస్ ద ధోని హ్యాడ్ హ్యాడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ దిస్ ఇస్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సో ఈ విధంగా నేను గ్రామర్ మీ టెట్ ఎగ్జామ్స్ పూర్తి అయ్యేంత వరకు కూడా నేను డైలీ ఏదో ఒక మోడల్ క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది ఆ టెన్సెస్ దిస్ ఇస్ అ పార్ట్ వన్ అనుకోండి ఇంకా కంటిన్యూషన్గా టెన్సెస్ మీద నేను పెడతా ఉంటాను మ్యాక్సిమం దట్ 50 క్వశ్చన్స్ వరకు పెడతాను టెన్సెస్లో ఆ తర్వాత అన్ని మొత్తం గ్రామర్ కూడా ఐ విల్ కవర్ ఆల్ ద మోడల్ పేపర్స్ సో సిలబస్ అంటే ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ నేను నా యూట్యూబ్లో దీని ఛానల్లో పెట్టడం జరిగింది టెన్సెస్ బ్రీఫ్గా ఎవ్రీ టెన్స్ సింపుల్ మెయింటెన్స్ ఒక క్లాసు ఆ టూ క్లాసెస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ టెన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అవి సరిపోతుంది స్టడీ చేయడానికి కానీ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడల్ పేపర్స్ మాదిరిగా దీన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి డోంట్ మిస్ దిస్ క్లాసెస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్